గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తలు, వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జైహో బీసీ అని ఒక యాడ్ ఇవాళ హైలైట్ చేసి ఇవాళ బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేయబోతున్నారు. 54 సాధికార కమిటీలు మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగొన్న మంగళగిరిలో జరగబోతోంది. దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ హైలైట్ చేశారు. ఇక్కడే జనసేనకు సంబంధించి జనసేన తమ మేనిఫెస్టోలో జనసేన కూడా యాడ్ చేస్తామన్నారు. ఇప్పటికీ సూపర్ సిక్స్ స్కీమ్స్ మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటుంది, జనసేన ఏమీ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు బీసీ డిక్లరేషన్ తెలుగుదేశం చేస్తుంది, జనసేన దాంట్లో ఉమ్మడిగా ఉంటుంది. మరి జనసేన నుంచి తెలుగుదేశానికి ఇచ్చిన ప్రతిపాదన ఏంటి అంటే ఏమీ తెలియదు. ఓవరాల్గా ఏంటంటే కలిసి సాగుతున్నాం అన్నటువంటిది, తెలుగుదేశం పనిచేస్తూ ఉంటుంది, జనసేన పేరు వాడుకుంటూ ఉంటుంది అనడానికి సాక్ష్యం ఇవాళ బీసీ డిక్లరేషన్ కథ కూడా. తెలుగుదేశం బీసీ డిక్లరేషన్ జనసేన పేరుతో నడుస్తుంది, జనసేన కూడా వచ్చేటండి అవడం. ఇది ఒక ఎత్తు అయితే ఎంత తెలివిగా ఉంటుంది బాబు గారి ఎత్తుగడ అనడానికి సాక్ష్యం. గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీట్లు 2 జనసేన వాళ్ళు మొదటి నుంచి ఆశించారు. 1 సత్తెనపల్లి, అమ్మటి రాంబాబు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి, అక్కడ 1. 2 గుంటూరు 2, అక్కడ ఈ 2 కూడా సామాజిక వర్గ సమీకరణాల పరంగా కాపులు కొంచెం బలమైనటువంటిది కావడం జనసేనది ఆశించింది. అయితే చంద్రబాబు నాయుడు సత్తెనపల్లికి ముందే కన్నా లక్ష్మీనారాయణ పంపించేశారు. కన్నా లక్ష్మీనారాయణని జనసేనలో చేరతానన్న ఆయన్ని తెలుగుదేశంలోకి పవన్ కళ్యాణ్ పంపిస్తే ఆయన సత్తెనపల్లికి పంపించారు చంద్రబాబు. అక్కడతో తెలుగుదేశం పార్టీ సీటు సత్తెనపల్లి కన్ఫర్మ్ అయిపోయింది. గుంటూరు 2 సీట్ ఇస్తారు, నిన్న కూడా ప్రచారం జరిగింది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న 18 సీట్లు ఏంటన్నది ఎవరికి తెలియదు. 19 రాజోలు కానీ 18 సీట్లు ఏంటన్నటువంటి ఎవరికి తెలియదు. ఆ 18 సీట్లలో గుంటూరు 2 ఉందని గట్టిగా బలంగా నమ్మారు. కానీ ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూస్తే గళ్ళా మాధవి అనేటువంటి ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున, ఏదైతే నేను మొన్నే చెప్పి ట్రాపింగ్ యాడ్ ఒకటి వాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎవరో అన్నటువంటిది, అదే ఇప్పుడు టోటల్గా ఈవిడ వచ్చేటప్పటికి గతంలో ఇదే ఇప్పుడు ఒక హాస్పిటల్స్ ఓనరు ప్లస్ ఇంతకుముందు లెక్చరర్గా కూడా పనిచేశారు గల్లా మాధవి, ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి. అంటే తెలుగుదేశం పార్టీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోతోంది. తద్వారా జనసేనకి బలమైనటువంటి గుంటూరు జిల్లాలో బలమైనటువంటి సీట్లు అనుకున్న 2 కూడా తెలుగుదేశమే తీసుకుంది. ఇప్పుడు జనసేనకి ఏమి ప్రయోజనం చేకూరిందంటే ఆ మాట అనకూడదు, అట్లా అంటే కనుక వైసీపీ కోవట్లు అవుతారు లేదా డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారు. అంటే అలాగా వదిలేసుకోవడం డబ్బులు తీసుకోవడం కాదు, కానీ ఆ మాట ఎవరన్నా ప్రస్తావిస్తే వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు అవుతారు, అదొక విచిత్రం. లేకపోతే గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చింది ఎవరు, ఆ గొడ్డలి ఇచ్చింది ఎవరని చెల్లెలు సునీత ప్రశ్నిస్తున్నారు. సాక్షులు తప్పుడు రాతలు రాస్తూ జగన్ నాటకాలు ఆడుతున్నారు. బాబాయ్ హత్యపై చర్చకు సిద్ధమా, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా, నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 బృతి, పెనుకొండ సభలో చంద్రబాబు. ఇది అసలు పాయింట్ ఏంటి. రోజు కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసునే టార్గెట్ చేసుకుని చంద్రబాబు ప్రారంభించేటోడికి సాక్షి దానికి రివర్సలో ఆ కేసు సునీత వీళ్లే చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇప్పుడు ఇక రాజకీయాల్లో ఏది మేము ఇది సాధిస్తాం ఇది చేస్తాం అన్నటువంటి జనాలకు ఎక్కట్లా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, బాబు వస్తే జాబ్ వస్తుంది ఇట్లాంటి. కాబట్టి ఇక వివేకానంద రెడ్డి మర్డరు జగనే చేయించాడు కాబట్టి చంద్రబాబుకి ఓటేయాలన్నటువంటి కోణంలో ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రస్తుతం ఎన్నికలకు వెళ్ళబోతున్నారనడానికి సాక్ష్యం రోజు వివేకానంద రెడ్డి కేసు ఊకిళ్ళు బాబాయ్ అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తుండటం, దానికి బాబు ఆధ్వర్యంలో వాళ్ళ కూతురే అల్లుడు కలిసినే ఈ మర్డర్ చేయించారంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసుకురావడం, ఇద్దరూ కూడా కోర్టు బయట తమ వ్యవహారాలు నడిపేసుకుంటున్నారు. లేకపోతే లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం, అలా చేసిన ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు. ఎమ్మెల్యేలు ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపుడు ఇచ్చిన 1998 తీర్పు కొట్టివేత, అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ, ప్రజా జీవితంలోని సభ్యులకి నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్య, లంచం తీసుకుని చట్టసభలో ఓటేయడం నేరమైన సుప్రీంకోర్టు కొండబద్దలు కొట్టింది, ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చెప్పింది, అటువంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 1998 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని కొట్టేసింది, చట్టసభల సభ్యులుగా వారికి లభించే ప్రత్యేక హక్కులు అధికారాలు అవినీతి నేరారోపణల నుంచి వారికి రక్షణ కల్పించలేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యులు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మేరకు సోమవారం ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న,
జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకురాలు సీతా సోరెన్ దాఖలు చేసిన కేసులో గత అక్టోబర్లో 2 రోజుల పాటు వాదనలు విని తీర్పును ఎదురు చేసిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం దాన్ని వెలువరించింది. జార్ఖండ్లో 2012లో 2 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓటేయడానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్నది ఆరోపణ. అయితే ఆ ఎన్నికలను బహిరంగ బ్యాలెట్ విధానం నిర్వహించడంతో ఆమె లంచం ఇచ్చిన అభ్యర్థికి కాకుండా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయాల్సి వచ్చింది. ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ నిర్వహించినప్పుడు కూడా సీతా సోరెన్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేశారు. స్వతంత్ర అభ్యర్థి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణతో తనపై అభియోగపత్రం దాఖలు కావడాన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పివి నరసింహారావు వర్సెస్ స్టేట్ జేఎంఎం ముడుపుల వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు 1998లో ఇచ్చిన తీర్పు ప్రకారం తనకు రాజ్యాంగంలోని అధికారం 194 సబ్సెక్షన్ 2 కింద రక్షణ ఉన్నందున కేసును కొట్టేయాలని కోరారు. ఆమె తన ఓటును లంచం ఇచ్చిన వ్యక్తికి వేయినందున అధికారం 194 సబ్సెక్షన్ 2 కింద కోర్టు రక్షణ కోరే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పివి నరసింహారావు కేసులో 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని రాజ్యాంగంలోని అధికరణం 105 సబ్సెక్షన్ 2 పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు ఉన్న అధికారాలు హక్కులు రక్షణలు అధికరణం 194 సబ్సెక్షన్ 2 కింద రాష్ట్ర అసెంబ్లీ సభ్యులకు ఉన్న అదే తరహా అధికారాల పరిధి 7 సభ్యుల ధర్మాసనం విస్తృతంగా చర్చించి తీర్పునిచ్చింది. అధికారం 105 194 చట్టసభల్లో జరిగే చర్చలు వాదోపవాదాలకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించినవైతే లంచం తీసుకున్న సభ్యుడు ఒకరికి అనుకూలంగా ఓటేయడానికి మాట్లాడడానికి మొగ్గు చూపితే అది రాజ్యాంగ ఉద్దేశాలను దెబ్బతీస్తుంది. అవినీతికి పాల్పడే సభ్యులు నేరం చేసే అవకాశం ఉన్నందున అధికరణం 105 సబ్సెక్షన్ 2 194 నిబంధనల కింద లంచానికి రక్షణ కల్పించలేదు. అదే సూత్రం లంచం తీసుకుని సభలో చేసే ప్రసంగాలకు వర్తిస్తుంది. సభ్యుల అవినీతి లంచగొండితనం ప్రజా జీవితంలో నిజాయితీని దెబ్బతీస్తుంది. లంచం అన్న చెప్పినట్టు చేసేలా చట్టవిరుద్ధంగా పొందిన ప్రయోజనానికి ప్రతిఫలంగా కల్పించేలా ఉసిగొల్పుతుంది. అందువల్ల ముందుగా అంగీకరించినట్టు ఓటు వేశారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. చట్టసభ సభ్యులు లంచం తీసుకోవడంతోనే వారు నేరం చేసినట్టు అవుతుంది. లంచం తీసుకునే సమయంలో అంగీకరించిన విధానం ప్రకారం ఓటేసిన వారికి రక్షణ కల్పి లభిస్తుందని, అలాగే కాకుండా లంచం తీసుకుని కూడా అంతిమంగా తనకు ఇష్టం వచ్చినట్టు ఓటేసిన వారిని ప్రాసిక్యూట్ చేయొచ్చని పివి నరసింహారావు కేసులో వెలువడిన తీర్పు చెప్పింది. అయితే ఆ అన్వయం అధికారం 105 194 స్ఫూర్తి ఉద్దేశాలకు విరుద్ధమని రాజ్యాంగ ధర్మాసనం తాజా తీర్పులో చెప్పింది. పివి నరసింహారావు కేసులో చట్టసభల సభ్యులకు ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 5 సభ్యుల ధర్మాసనం 3:2 మెజార్టీతో తీర్పును విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా కొట్టేసింది. పాత తీర్పులకు కట్టుబడి ఉండాలన్నది తప్పనిసరి నిబంధన ఏమి కాదని గతంలో కోర్టులు నిర్దేశించిన పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన కేసుల్లో పాత తీర్పులను ఆ విస్తృత ధర్మాసనాలు సమీక్షించి వచ్చిన తాజా తీర్పులో పేర్కొంది. చట్టసభలో ఓటు వేయడానికి మాట్లాడడానికి లంచం తీసుకోవడం నిమగ్నమై ఎమ్మెల్యే ఎంపీలకు విచారణించి రక్షణ కల్పిస్తూ పివి నరసింహారావు కేసులో మెజార్టీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజా ప్రయోజనాలు ప్రజా జీవితంలో నిజాయితీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విస్తృత ప్రభావం చూపుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించకపోతే ఆ తప్పుని శాశ్వతంగా అనుమతించినట్టు అవుతుందని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. కీలకమైన తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం సభ్యులు జస్టిస్ ఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ తెలుగువారు కావడం గమనార్హం అంటూ, మరోవైపు చట్టసభల సభ్యుల అవినీతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రధాని మోడీ స్వాగతించారు. మరోవైపు ఈ విస్తృత ధర్మాసనం ఎందుకంటే 2014 సెప్టెంబర్ 23 సీతా సోరెన్ కేసును తొలుత విచారించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యంలోని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్రిసభ్య ధర్మాసనం ముందుంచాలని ప్రతిపాదించింది. అయితే పివి నరసింహారావు కేసు 5 సభ్యుల ధర్మాసనం విచారించి తీర్పిచ్చినందున విస్తృత ధర్మాసనాన్ని ప్రతిపాదిస్తూ 2019 మార్చి 7 త్రిసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. 2023 సెప్టెంబర్ 20 కేసును ప్రాథమిక పరిశీలించిన 5 సభ్యుల ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనాన్ని ప్రతిపాదిస్తూ 2023 సెప్టెంబర్ 20 ఆదేశాలు ఇచ్చింది. ఇది ఓవరాల్గా ఏంటంటే ఇక పైన పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసులు పెట్టచ్చు ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద పార్టీ ఫిరాయిస్తే డబ్బులకి అమ్ముడు పోయారు అని చూపే కేసు కంప్లైంట్ చేస్తే దర్యాప్తుకు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది నేరం అని తేల్చి చెప్పింది కాబట్టి. కాబట్టి ఇది ఇక చట్టసభలోనే పోతుంది అనుకునేది కాదు, ఇక పోలీస్ స్టేషన్ల ముందుకి క్యూ కట్టాల్సి వస్తుంది ప్రజాప్రతినిధులు. ఇది ఒక కీలకమైనటువంటి తీర్పు అని చెప్పాలి. తద్వారా ఫిరాయింపులు కొంతమేరకైనా కంట్రోల్ అవుతాయని చూడాలి. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఫిరాయింపు చేసుకుంటే అటువైపుకి ఫిరాయిస్తే కనుక ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే కంప్లైంట్ పెట్టినా పట్టించుకోరు కదా, లేకపోతే కంప్లైంట్కి సాక్ష్యాలు లేవని కొట్టేసినా కొట్టేస్తారు. ప్రతిపక్షం వైపుకి ఫిరాయించడం అసాధ్యం. లేకపోతే తిరుపతిలో జగన్ జంత్రిలదే రాజ్యం అంటూ ఆ ముగ్గురు ప్రజాప్రతినిధులు చెప్పిందే వేదం. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా వారికి జీహు జురానాల్సిందే, సస్పెండ్ అయినా కెరీర్ నాశనమైన అక్రమాలకు జీ కొట్టాల్సిందే, లేదంటే నెల తిరగకుండానే బదిలీ బహుమానం అంటూ ఏదైతే తిరుపతిలో చెవిరెడ్డి లేకపోతే కరుణాకర్ రెడ్డి వాళ్ళందరి మాటే నడుస్తుంది అక్కడ, వాళ్ళ అబ్బాయి మాటే అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. లేకపోతే డిఎస్సి షెడ్యూల్ మార్చండి,
టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎస్జిటి అభ్యర్థుల విషయంలో స్పష్టీకరణ. షెడ్యూల్ను కుదించడంపై తీవ్ర ఆక్షేపణ. సముచిత సమయం ఇవ్వకపోవడం హక్కుల్ని హరించడమేనని వ్యాఖ్య. ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షలను హడావిడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని తేల్చెప్పింది. ప్రాథమిక కీ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని పేర్కొంది. మేరకు షెడ్యూల్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పేపర్ 1 ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. టెట్ నోటిఫికేషన్ 7 ఫిబ్రవరి 8 జారీ చేశారని 27 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు గుర్తు చేసింది. డిఎస్సి నోటిఫికేషన్ 12 ఫిబ్రవరి జారీ చేసి 15 నుంచి పరీక్షలు నిర్వహించబోతున్నారని తెలిపింది. టెట్ టీఎస్సీ పరీక్షల విషయంలో ప్రాథమిక కీ దగ్గర నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారం తదనంతరం జారీ చేసే తుది కీ ప్రక్రియ అత్యంత ముఖ్యమంటూ తేల్చి చెప్పింది. ఇకపోతే మేమంతా మోడీ కుటుంబమే అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. లాలూ వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్. ప్రధాని మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ చేసిన కుటుంబ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది. తామంతా మోడీ పరివారమని స్పష్టం చేసి సోమవారం బీజేపీ నేతలను తమ సామాజిక మాధ్యమ ఖాతాల పేర్లను మోడీకా పరివార్ అనే పదాలను జత చేశారు. ఆదివారం పట్నాలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో మోడీపై లాలూ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని ఎప్పుడు తమది కుటుంబ పాలన అంటారని, మోడీ కుటుంబం లేకపోతే తామేం చేయాలని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలపై బీజేపీ నేతలంతా స్పందించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు తమంతా మోడీ పరివారమేనంటూ సామాజిక మాధ్యమ ఖాతాల పేర్లను మార్చుకున్నారు. ఇలా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇది సమస్యల నుంచి దారి మళ్లించిందికేనంటూ మరొక స్టేట్మెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి గారి యాడ్తో నడుస్తూ ఉంది. ఇవాళ మేనిఫెస్టోలో చెప్పిన 99% అమలు చేశామంటూ ఏదైతే ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంటు, వై విక్రాంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటూ వాళ్ళ అబ్బాయిది కూడా ఒకటి పొజిషన్ ఇక్కడ ఇచ్చినట్టున్నారు. లేకపోతే సాక్షి సాధికార బలగం అంటూ బీసీ డిక్లరేషన్ కంటే మినగా మేలు చేస్తున్న సీఎం జగన్, ఇవాళ వాళ్ళు బీసీ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తున్నారు కదా, అందుకని వీళ్ళ బీసీ డిక్లరేషన్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు చేశారు కదా, దాన్ని ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేస్తుంది అందుకోసమని చెప్పేసి. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా సింహభాగం పదవుల వారికి 1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీతో బీసీల క్లబ్ది, సామాజిక న్యాయంతో పాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం, విద్యాదీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు, భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా వసతి దీవెన, నాడు నేడు ఇంగ్లీష్ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు, సమాజానికి వెన్నుముగ్గ తీర్చిదిద్దుతున్నారని సామాజికవేత్తల ప్రశంసలు, బీసీ డిక్లరేషన్ తొంగలతోకి మరోసారి చంద్రబాబు అదే పాట, బీసీల కంచుకోటల కుప్పం మంగళగిరిలో తిష్టవేసి ఆ వర్గాలకు వెన్నుపోటు అంటూ వాళ్ళకి ఎగనెస్ట్గా ఓ స్టోరీ అల్లుకొచ్చింది. లేకపోతే చట్టసభల్లో అవినీతి విచారణార్హం ఏంటో సుప్రీంకోర్టు తీర్పుని హైలైట్ చేసి, లేకపోతే నారాయణ నల్ల పుట్ట అంటూ నల్లధనం చేరవేతకు డొల్ల సంస్థ, నెల్లూరు కేంద్రంగా ఎన్స్పైర్ ఏర్పాటు, నల్ల కంపెనీ డైరెక్టర్లకు కుమార్తె అల్లుడు, విద్యా సంస్థ పేరుతో అక్రమంగా పన్ను రాయితీలు, ఇటు పన్ను లేకవేత అటు నల్లధనం తరలింపు, అదే సంస్థ ద్వారా అమరావతి భూదంద, ఒక్క దెబ్బకు 2 పెట్టలు, ఇటు పన్ను లేకవేత అటు నల్లధనం చేరవేత, ఇవన్నీ నారాయణ విద్యా సంస్థల అధినేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ అవినీతి పొంగులు. అవినీతికి తెగబడి పోగేసి నల్లధనాన్ని తరలించేందుకు ఆయన ఏకంగా ఎన్స్పైర్ అనే కంపెనీని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ కొత్తపాడు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఎన్స్పైర్ ద్వారా టీడీపీఎంలో నారాయణ భూదోపిడికి పాల్పడ్డారు. మరోవైపు ఎన్స్పైర్ ద్వారా కొనుగోలు చేసిన స్కూల్ బస్సులు నారాయణ విద్యా సంస్థలు కొనుగోలు చేసినట్టు రవాణా శాఖ తప్పుడు లెక్కలు చూపించి పన్ను రాయితీలు పొందారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా నల్లధనం తరలింపు అక్రమ రాయితీలకు ఎన్స్పైర్ అని వాడుకున్నట్టు సోమవారం నెల్లూరులో ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిర్వహించిన సోదాల్లో వెల్లడైందంటూ నిన్నటి దాన్ని కరెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే వివేక హత్య, సునీత దంపతుల కుట్రే, వారిద్దరితో పాటు శివప్రకాశ్ రెడ్డిల తీరు సందేహాస్పదం, వివేక 2 పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు, 2 భార్య షమీంకి ఆస్తిలో వాటా ఇవ్వాలని భావించిన వివేక, వివేక లెటర్ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర రెడ్డి చెప్పారు, అబద్ధం చెప్పాలని సునీత రాజశేఖర రెడ్డి నన్ను వేధించారు, ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి, పోలీసులు సిబిఐ అధికారులకు చిత్రహింసలకు గురి చేశారు, నేను అబద్ధం చెప్పబోతే నరేడ్డి రాజశేఖర రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు, దస్తగిరి అప్రూవర్గా మారడం వెనక పక్కా కుట్ర, అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకు వివేక కృషి చేశారు అంటూ సాక్షి ప్రత్యేక ఇంటర్లో వైఎస్ పిఏ వివేక పిఏ పిఎం కృష్ణారెడ్డి మాట్లాడారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఇంటింటికి రక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ తొలి దశలో 86,713 మందికి చికిత్సలు అవసరమని గుర్తింపు, ఇప్పటి వరకు 84,982 మందికి చికిత్సలు ఆపరేషన్లు పూర్తి, ఒక్కొక్కరికి ₹500 చెప్పిన రవాణా ఖర్చు సైతం చెల్లిస్తున్న ప్రభుత్వం అంటూ ఆరోగ్య సురక్షలో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసినటువంటి వాళ్ళకి ఆపరేషన్స్ చేస్తున్నామన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఏప్రిల్ మే నెలల్లో మంటలే అంటూ
రోజు రోజుకి పెరుగుతున్న ఎండలు, విపత్తుల సంస్థ ఎండి రోనక్ కోర్మనాథ్ రాబోయేటువంటి రోజుల్లో ఎండలు విపరీతంగా నడవబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, లేకపోతే సిగ్గు ఈడీసి రాతల అంటూ తమిళనాడులో ఈడీ విచారణకు ఏపీలో ఇసుక పాలసీకి సంబంధం ఏంటి, గురువింద చెప్తున్నట్టుగా చంద్రబాబు పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఉంటే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసీల్దారిని ఎందుకు జుట్టుపట్టుకుని ఇచ్చినట్టు, అర్ధరాత్రులు సాక్షాత్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వెనక పుట్టినతో ఎందుకు ఇసుక తవ్వకాలు సాగించినట్టు, వీటిని బట్టి బాబు అండ్ గ్యాంగ్ అందిన గాడికి దోచుకున్నారని ఈ రాజగురువిందకు తెలియదా, ఈ లెక్కన ఈ ప్రభుత్వంలో ఇసుక విక్రయం వల్ల ఏటా 765 కోట్ల ఆదాయం లభిస్తుంది, 5 ఏళ్లలో సుమారు 4000 కోట్ల ఆదాయం వస్తుంది, మరియు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపుతుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా నిఘా పెట్టింది, ఏకంగా 6.36 లక్షల మెట్రిక్ టన్ల ఇసుకను సీజ్ చేసింది, ఇదంతా కళ్ళెదుటి అందరికీ కనిపిస్తున్న రామోజీకి పచ్చ మీడియాకి మాత్రం కనిపించదు, తమ చంద్రబాబుని అధికారంలోకి తేవడానికి ఎంతకైనా దిగజారుతామని, అవసరమైతే బట్టలిప్పుకుని దుష్ప్రచారం చేస్తామని అన్నిత్యం చాటుకోవడం వీరికి పరిపాటిగా మారింది, ఎవరు నవ్విపోతే మాకేంటే నిస్సిగ్గుగా రోజు రోతరాతలు రాయడం రామోజీకే చెల్లిందంటూ ఇసుక తవ్వకాలను అక్కడితో పోల్చడం దిగజారుతామే, రోజు రోజుకి రామోజీకి పెరిగిపోతున్న అక్కసు ఇసమంతైనా నిజాయితీ లేకుండా నిందల పారదర్శక ఇసుక విధానంపై ఈడీ దృష్టి సారించాలని కోరడం సిగ్గుచేటు, అసలు ఈడీ విచారణ జరగాల్సింది మార్గదర్శి అక్రమాలపైనే, ఫిలిం సిటీ భూ కుంభకోణంపై జాతీయ స్థాయి దర్యాప్తు అవసరం, రాష్ట్రంలో అత్యంత పారదర్శక ఇసుక విధానం, ఉచిత ఇసుక పేరుతో జరిగింది అందాక చెక్ పెట్టడం వల్లే కడుపు మంట, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఇస్తుంటే పిచ్చి రాతలు, నాటి అక్రమాలపై ఈడీ కేసులు పెట్టాలని ఆనాడు ఎందుకు రాయలేదు అంటూ ఓవరాల్గా నిన్నటి ఈనాడు ఇసుక స్టోరీకి కౌంటర్గా ఇవాళ ఫుల్ ప్లెడ్జ్డ్ స్టోరీని రాసుకొచ్చింది. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి తాకట్టు కనికట్టు అప్పుల కోసం సర్కారు అడ్డగోలు పనులు అంటూ తాకట్టులో సచివాలయం నిన్న, ఇవాడ వచ్చేటప్పటికి ఇంకొకటి ఏపీఎండీసీ ఆదాయం తాకట్టు, బేషరతు షూరిటీ ఇచ్చిన సర్కార్, రేటింగ్ లేదు అన్లిస్టెడ్ బాండ్లు అయినా కేవలం 8.7% వడ్డీ, కొన్నదెవరు అనేది మిస్టరీ, వాడుకునేది మాత్రం ప్రభుత్వమే అంటూ అదేదో రోజు అప్పుల గురించి రోజు రాయాలి, ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో అన్నటువంటిది. చంద్రబాబు ఉన్నప్పుడు చిట్ట చివరి రోజుకి 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి, 780 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి యనమల రామకృష్ణుడు దిగిపోయే రోజును కూడా చెప్పారు. అంటే అప్పులు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఒక్కరోజన్నా నడిచిందా చంద్రబాబు ప్రభుత్వం? అప్పులకి తీసుకునేటప్పుడు సహజంగా నడుస్తుంటుంది, కానీ దాన్ని అప్పు అంటే ఏదో భూత్ అన్నట్టు, అదేదో అప్పు చేయనట్టు అన్నటువంటి కోణంలో చంద్రబాబు అసలు అప్పే చేయలేదు, మిగులు బడ్జెట్ ఉన్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉంటారు. ఈ నాటకాలతోనే ప్రజల్ని నమ్మిస్తూనే ఉన్నారు, రోజు వక్రీకరిస్తూనే ఉన్నారు, మధ్యతరగతి అప్పులు పాలవుతూ ఉంటారు, అప్పుల వల్ల వాళ్ళు బాధపడుతుంటారు, భయపడుతుంటారు, ఆ మధ్యతరగతిని రెచ్చగొట్టడం అనేటువంటిది తప్పించి మరొకటి ఏముండదు. ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న రాశారు ఇట్లాగో హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్ ఇచ్చింది అని చెప్పేసి, తిరగ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తిరస్కరించింది, మేము అసలు ఏ లోను ఇవ్వలేదు సిఆర్డీఏకని, కానీ ఆ వార్త రాయకుండా ఇవాళ ఇంకొకటి మళ్ళీ లోను ఓకే అయ్యింది. లోను చివరి రోజే కాదు రోజు చేస్తూనే ఉంటారు, ఎంత ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఎంత అవకాశం ఉంటే అంతవరకు మాత్రమే చేయగలుగుతారు, అది దాటితే ఒకవేళ పొరపాటున చేసినా వెంటనే నెక్స్ట్ లాగేస్తుంది కేంద్రం, ఇది రూల్. అది తెలిసినా కూడా తెలియనట్టు నాటకాలు ఆడటమే ఇప్పుడున్నటువంటిది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఏదైనా సరే 3% మాత్రమే అప్పు తీసుకోవాలి, అప్పట్లో 8 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది కాబట్టి దాని బేసిస్ మీద 3% తీసుకోగలరు, ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయల దాకా వ్యాపార ఇదే జిఎస్డిపి ఉంది కాబట్టి దాని మీద లోను 3%, అందువల్ల ఎక్కువ అప్పు తీసుకోగలుగుతున్నారు, ఇది వాస్తవం. వాస్తవాన్ని వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అంటే ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని చెప్పి నమ్మించడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది, అది నడుస్తూనే ఉంటుంది. లేకపోతే వివేక హత్యపై చర్చకు సిద్ధం, ఇందాక నేను చెప్పాను కదా అందరూ కూడా అదే పాయింట్ని, అంటే ఇక్కడ ఈనాడు జ్యోతి అది హెడ్డింగ్ పెట్టి అంటే అక్కడే నిన్న పాపం ఆయన వాలంటీర్లను కాపాడుతాను, వాలంటీర్లకి జీతాలు ఇస్తాను, వాలంటీర్లకి చదివి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఇట్లాంటివన్నీ చెప్పుకొచ్చారు, అదంతా అంటే పాజిటివ్ది కాకుండా నెగిటివ్దే ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఇది కూడబలుక్కుని చేస్తున్నటువంటి కాన్సెప్టే అన్నటువంటిది ఇక్కడ హైలైట్. లేకపోతే బీసీలకు జగన్ దగా అంటూ ఇప్పుడు బీసీలకి చంద్రబాబు దగా చేశాడు ఇందాక సాక్షిలో చూసాం, ఇప్పుడు జ్యోతిలో చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ స్థానిక సంస్థలు రిజర్వేషన్ల కోత 16,800 మందికి పదవులు వంచిన బీసీల ప్రాబల్య జిల్లాల్లో రెడ్ల పెత్తనం, 34 రకాల టీడీపీ పథకాలకు స్వస్తి, నవరత్నాలతో సరిపెట్టిన ప్రభుత్వం, అటకెక్కిన విదేశీ విద్యా 10th స్కూళ్ళు బెస్ట్ స్కూళ్ళు, బీసీ ఉప్రాణాలకు ఊసెత్తన సర్కారు, హత్యలు దాడులు షరా మామూలే, వైసీపీ పాలనలో బీసీలు గగ్గోలంటూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక కథ రాసుకొచ్చేశారు. స్థానిక సంస్థలు రిజర్వేషన్లు అంట కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేస్తారట, ఆ తర్వాత అవి రాలేదట, 50% దాటి రిజర్వేషన్ లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇచ్చేసేసి తాంబూలాలు ఇచ్చేసాం తనుజావండి అన్నట్టు కాపులకు ఇచ్చేసాం రిజర్వేషన్, మాదిగలకు ఇచ్చేసాం వర్గీకరణ, బీసీలకు ఇచ్చేసాం, తెలుగుదేశం అయితే ఇచ్చేసింది, ఇచ్చేశారని
మూర్ఖంగా మూఢంగా జనాల్ని మోసం చేస్తూ అడ్డకోలు కారుకోత వార్తలు రాసేటటువంటి వాళ్ళు జర్నలిజం అనేటువంటి పదానికే అసహ్యకరమైనటువంటి అర్థాన్ని సృష్టించారు. ఎందుకంటే జర్నలిస్టులుగా ఉన్నప్పుడన్నా తెలుసు కదా 50% మించి ఉండకూడదన్నటువంటిది కోర్టు తీర్పు కారణంగా అన్నటువంటి, కానీ అదేమీ తెలియనట్టు ఇలాంటి నంగనాచి వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నటువంటి నీచ సంస్కృతి ఆంధ్రజ్యోతికి పోవట్లేదు. ఇకపోతే అరాచక మల్లు అంటూ ఎమ్మెల్యే బామ్మర్ది గారి మాఫియా రాజ్యం కడప జిల్లాలో ముంబైని తలపించే అరాచకాలు, బెట్టింగులు, జూదం, కబ్జాలు, దాడులు, ఇసక భూ అక్రమాలు, సెటిల్మెంట్లు ప్రశ్నించే వారికి గొంతు నొక్కేస్తున్నవైన వ్యతిరేకంగా వార్తలు రాస్తే బూతులు ఎస్ఐసీఐపై దాడి చేసిన దిక్కులేదు ప్రశ్నించారని టీడీపీ బీసీ నేత హత్య అన్నటువంటి మరొక వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే సచివాలయం తాకట్టు పెడితే తప్పేంటి అంటూ పెట్టకూడదని రాజ్యాంగంలో రాశారు, అదేమైనా చంద్రబాబు తండ్రి సొత్త కొడాలి వ్యాఖ్యలు అన్నటువంటిది. ఇంతకు అసలు విశేషం ఏంటంటే సచివాలయం ఇవన్నీ కట్టినటువంటి సందర్భంలో రెండు విచిత్రం ఉంది. ఇప్పుడు అమరావతి అప్పు తీసుకోకుండా ఏమైనా కట్టారా? 7,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, 45,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు పిలిచేసేసి వాటికే అడ్వాన్సులు ఇచ్చేశారు. మరి అమరావతే అప్పులతో కడితే, అప్పులతో అమరావతి ప్రారంభిస్తే కేంద్రం డబ్బులు 2,500 కోట్లు ఇచ్చినా అవన్నీ వాడేసుకుని 7,500 కోట్ల అప్పులతో ప్రారంభిస్తే అమరావతే 45,000 కోట్ల రూపాయలు మిగతాది అప్పు తీసుకోవడానికి ప్రిపేర్ అయితే అప్పుడంతా సమ్మగా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పటికి తేడా వస్తుంది. ఇదే తేడా, ఇకపోతే ఇక అవి నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెర్రి గొర్రెలని నమ్మేటటువంటి ఒక మూర్ఖపు పత్రికలు ఒక రెండు మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తలు కనుక జరుగుతున్న పరిణామాలు.